మీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్, నాకు బాగా తెలిసిన ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అన్న ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి మీ తమ్ముడు మీ పనులకు వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అది చెప్పలేను, కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేను అంతా విన్నాను. వినపడిందా అమ్మయ్యా? నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. 600? 600? ఆ మాత్రం దానికే 6000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవుకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా. నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇహనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడబుట్టింది ఏ గాలిగిపోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా. వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పద్దు, ఊరికి అంటున్నావు అంతే అంతే. 600 సరే. అవ్వదు, సస్తే అవ్వదు, లెక్కనప్పుడు తప్పు. 600 ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి? ప్లీజ్. వద్దు, నువ్వేం చెప్పద్దు, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా. నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదేం మాట అండి, చెల్లికి మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాం, మర్యాదగా నీ పర్స్ ఇటు. పర్సా? నేను అసలు పర్స్ మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు. డబ్బా? నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు. రిస్ట్ వాచా? నేను వాచర్ గజిల్ మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. ఏమేమి మెయింటైన్ చేయని వాడివి? మేము మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా? అయ్యో అయ్యో, ఎందుకంటే అనుకుంటున్నారు? అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో, హెల్ప్ 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 హెల్ప్. చాలా థ్యాంక్స్ అండి, సమయం దేవతలు వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. మీ పేరు? సీత. మీరు కరాటే నేర్చుకుంటున్నారా? అవును, ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. 2 మిమ్మల్ని రోజు చూస్తున్నాను. ఎలాగండి? మీరుండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం. మిమ్మల్ని రోజుకు ఒక్కసారైనా చూడండి, నాకు తోచదు. తేలిగ్గా ఒక్కటవుతావని ఆశపడ్డాను సీత. మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయి అనుకోలేదు. మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు. మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను, మీ తమ్ముడిని ఉద్యోగస్తుడు చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం వచ్చే మూతుంటే చాలు.
లక్ష 2 లక్షలు కట్నాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగానే వరుణ్ ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, నన్ను క్షమించు. అద్దె గడుతున్న ఇంట్లోకి ఇలా కనప దొంగల దొరపట కర్మ. ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చినెక్కేవాడా? అమ్మయ్య బతికో, ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి, జాగ్రత్త మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాలు జరుగుతున్నారా? కాదురా, పాతకేళ్ళించి తెరవని పాత కిటికీ తెరుస్తున్నారు పాప. ఓహో కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా వాయులైన హింస అయిపోయింది, ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారేమిటి బాబు? రోజు మెట్లెక్కే వస్తున్నాం అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ తెలియాలని. ఏమన్నారు? వెరైటీ కోసమా? వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు ఒక్కడికే సాధ్యం రా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. జమ్ములు మళ్ళీ ఫ్లూట్ వాయించుకుని చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి! ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు. కనవండి ఎలా పడ వాయించండి. ఏ గొప్ప సంగతి అండి, భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందంతా ఆఫ్టర్ బాగుంది. ఇది మరీ గొప్ప సంగతి అండి, రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం, కనిష్ట విమాన పతనం దీనిలో ఉందో అంతే. కరవండి నరమేత కరవండి. ఆహా చాలా థ్యాంక్స్ నాయన, ఇలా కళని వెతుకునే రసికుడు ఒక్కడిద్దరైనా. మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకుని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్ ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయన. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేంటి బాబు అలా అన్నావేమిటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి, గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్య. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారి తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి, అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తుండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్టముందండి. ఉంది, దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాల్లో వెళ్తున్నాయి. ఏమండి వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి అలాగే కాదు, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పక్కన తీసుకొని ముట్టుకోను.